రెడ్డి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి అనుయాయుల నాయకత్వంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ సాగుతూ ఉంది. గ్రావెల్ దగ్గర నుంచి చెరువుల మట్టి, అదేవిధంగా సిలికా శాండ్ వరకు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రకృతి సంపదను జగన్ అనుకో దోచేస్తున్న సంగతిని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో ఋషికొండ దానిపైన దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ప్రకృతి సమతుల్యత కోసం కొండలు చాలా అవసరం, చెట్లను తిరిగి నాటడం ద్వారా చెట్లను బ్రతికించగలమేమో కానీ ఒక్కసారి ధ్వంసమైన కొండని మరలా తిరిగి నిర్మాణం చేయలేము, అందుకు ప్రకృతి ప్రసాదించిన కొండలను ధ్వంసం చేయటం వీలు కాదు అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. కానీ రాష్ట్రంలో కొండలను తీసేసి చివరికి వాటిని లోయలుగా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ సాగుతూ ఉంది. 175 నియోజకవర్గాల్లో 65 నియోజకవర్గాల్లో జగన్ అండ్ కో ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ సాగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఈ అక్రమ మైనింగ్ వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతినడమే కాకుండా ప్రకృతి వనరుల్ని అక్రమార్కులు దోచుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మరి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాలకి బార్డర్లో ఉన్న బమిడికలొద్ది ఒక్కటే వైవి సుబ్బారెడ్డి నాయకత్వంలో 15,000 కోట్ల రూపాయల విలువైన బాక్సైట్ని తరలించుకుపోతూ ఉన్నారు. లాటరైట్ పేరుతో పర్మిషన్లు తీసుకుని బాక్సైట్ తరలించుకుపోతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ అనపర్తి నియోజకవర్గానికి వచ్చినప్పుడు అనపర్తి నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నామో దొంతమూరు చుక్కమ్మ చుక్కరాయుడు కొండ, దీన్ని పెద్ద ఎత్తున దోచుకోవడం జరిగింది. అదేవిధంగా కాపవరంలో నాగార్జున ఫెర్టిలైజర్కి సంబంధించిన 200 ఎకరాల భూమిలో అక్రమ మైనింగ్ మొదలుపెట్టడం జరిగింది. 200 ఎకరాల్లో ఎకరాకి 2 కోట్ల చొప్పున గ్రావెల్ కానీ లాటరైట్ కానీ తవ్వి దాదాపు 400 కోట్ల రూపాయలు కుంభకోణానికి ఇక్కడ స్థానిక గ్రావెల్ సింహం ఉపక్రమించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 100 కోట్ల రూపాయల మేరకు ఇక్కడ గ్రావెల్ తవ్వితీయడం కోసం అనుమతులు తీసుకున్న ప్రాంతమే కాకుండా అనుమతులు లేని ప్రాంతంలో కూడా తవ్వడం జరిగింది. మరి ఇక్కడ గ్రావెల్ సింహం ఏదైతే చెరువులు కానీ గుట్టలు కానీ కొండలు కానీ అన్నీ వదలకుండా గ్రావెల్ వ్యాపారం చేయడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ముఖ్యంగా రంగంపేట మండలానికి సంబంధించి రంగంపేట మండలంలో ప్రతి చెరువులోని కూడా మట్టిని కానీ గ్రావెల్ని కానీ తవ్వి అమ్ముకోవడం, అదేవిధంగా కనిపించిన కొండలన్నా కనిపించిన పొలాలన్నింటినీ గ్రావెల్ వ్యాపారం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మరి దీనిపైన మేము హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు దీనిపైన ఫైన్ విధించడం కూడా జరిగింది. అదే కాపవరం దానిపైన కూడా హైకోర్టు విచారణ జరుగుతూ ఉంది. హైకోర్టు విచారణ సందర్భంలో ఇక్కడ మైనింగ్ని ఆపమని ఆదేశాలు ఇవ్వడంతో ఇక్కడ మైనింగ్ ఆగింది తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆపకుండా అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. ఉదాహరణకు బమిడికలొద్దులోనే గ్రీన్ ట్రిబ్యునల్లో ఆపమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ జరుగుతూ ఉంది. ఋషికొండలో మైనింగ్ ఆపమని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అక్కడ మైనింగ్ ఆపకుండా అక్కడ మైనింగ్ జరుగుతున్న సంగతిని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 40-45 వేల కోట్ల రూపాయలు మేరకు ఈ అక్రమ మైనింగ్ సాగుతూ ఉంది. దీన్ని తక్షణమే అరికట్టాలి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దీనిపైన ఉద్యమానికి కూడా ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ 65 నియోజకవర్గాల నాయకులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏ విధంగా దీనిపైన పోరాటం చేయాలనేది ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దానిపై అనపర్తి నియోజకవర్గంలో ఇవాళ ఇక్కడ అక్రమ మైనింగే కాకుండా అన్ని విధాలుగా ఈ నియోజకవర్గాన్ని దోచుకునే దానిలో ఇవాళ గ్రావెల సింహం ముందంజలో ఉన్నాడు. అన్నా హజారేలాగా నేను చాలా నీతివంతుడని కబుర్లు చెప్తూనే ఇటీవల కాలంలో ఇక్కడ కొంతమంది స్థానిక నాయకులు చెప్పారు ఆయనకు అవసరమే ఉంది అని.
ఆయనకు అవసరం ఏమీ లేకపోతే ఇటీవల కాలంలో గత సంవత్సరం కరోనా సమయంలో 244 రూపాయలు విలువ చేసే కిడ్నీ 1300 రూపాయలకి ఎందుకు అమ్మినట్టో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఇప్పటికే 10 రూపాయల వైద్యం పేరుతో ప్రజలను మోసం చేసి నకిలీ మందులు అమ్మి 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మరి అవసరం లేని వ్యక్తి కరోనా లాంటి సమయంలో విపత్కర పరిస్థితుల సమయంలో వారికి బాధితులకు సహాయం చేయాలి, బాధితులను ఆదుకోవాలి, బాధితులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. అటువంటిది బాధితులను దోచుకునే విధంగా 244 రూపాయలు విలువ చేసే మందుల కిట్ని 1300 రూపాయలకు అమ్మి కరోనా సమయంలో కూడా దోచుకున్న వ్యక్తికి అవసరం లేదు అని స్థానిక నాయకులు ఏ విధంగా చెప్తా ఉన్నారో సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇటీవల కాలంలో ఇక్కడ దొంతమూరు కానీ, బలభద్రపురం కానీ, బాలవరం కానీ, అదేవిధంగా సింగంపల్లి, నల్లమిల్లి ఈ గ్రామాలకు ఏదైతే ముప్పుగా పరిణమించిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని దానితో ఇవాళ రాజమండ్రిలో ఒక నూతనంగా ఆసుపత్రి భవనాన్ని నిర్మించుకునే పరిస్థితికి ఉన్న వ్యక్తికి డబ్బు అవసరం లేదని ఏ విధంగా ఈ స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఏ విధమైన ముడుపులు తీసుకోలేదని మరి స్థానిక నాయకులైనా పర్లేదు, అన్నా హాజరే అయిన పట్ల సత్యప్రమాణానికి నిలబడతారా అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ ఏదైతే ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ ఉందో దీనిలో వాటాలు లేవనేది కూడా ఆయన సత్యప్రమాణానికి నిలబడతారా అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అక్రమ మైనింగ్ని అరికట్టే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. అక్రమార్కుల దగ్గర నుంచి వారు దోచుకున్న సొమ్ముని అంతటినీ తిరిగి రికవర్ చేసేదాకా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.